హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు సూపర్ ఎల్ఎంబి 2.0 ఎల్ఎంబి మీకు చూపిస్తున్నానండి. అది మీకు జస్ట్ బేసిక్ అయితే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎప్పుడైనా సరే మీకు దీని గురించి అక్కడ కనెక్షన్స్ ఎలా వేస్తారో అలాగే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడైతే పూర్తిగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వీడియో అయితే చేస్తానండి. ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏదైతే సూపర్ ఎల్ఎంబి ఉందో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు జస్ట్ మీకు ఏంటంటే ఈరోజు బేసిక్ అయితే తెలుసుకుందాం దీని గురించి. దీని ద్వారా ఎన్ని కనెక్షన్లు అయితే మనం చూడొచ్చు, ఎన్ని టీవీలు అయితే చూడొచ్చు, దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకేనండి, బాక్స్లో ఏముందో చూపిస్తానండి. ఫస్ట్ మీకు అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సూపర్ 2.0 ఎల్ఎంబి అని కనిపిస్తుంది. ఇక్కడ సూపర్ ఎల్ఎంబి అండి ఇది. అలాగే ఇక్కడైతే చూపిస్తాను, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అలాగే బై అలాగే చూస్తున్నట్టయితే తైవాన్ అలాగే ఉంది. ప్యాకెడ్ జూపిటర్ టెక్నాలజీ వచ్చి ప్యాకింగ్ ఎక్కడైందని చెప్పి చైనాలో అయితే చూపిస్తుంది ఇక్కడ. అలాగే అయితే ఇక్కడ మార్కెట్ బై టాటా ప్లే వచ్చింది. ఇక్కడైతే క్వాంటిటీ వచ్చి మనకు ఒకటని చూపిస్తున్నారు లోపల. ఇక్కడ అమౌంట్ అండి, పర్టికులర్గా ఇక్కడ అమౌంట్ మీరు చూస్తున్నట్టయితే ఎంఆర్పి వచ్చినప్పటికీ 1921 రూపాయలు చూపిస్తుంది. ఇది మీకు ఎగ్జాక్ట్లీ ప్రైస్ అయితే మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు కస్టమర్ కేర్ కాల్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గరలో మీకు ఇది కావాలనుకుంటే పర్టికులర్గా మీకు కావాలనుకుంటే దీని ప్రైస్ అంటూ ఒక్కొక్క చోట ఒకలా ఉంటుందండి. అంటే డీలర్ని బేస్ చేసుకుని అక్కడ డిస్ట్రిబ్యూటర్ని బేస్ చేసుకుని ప్రైస్ అయితే ఉంటుంది. ఇదైతే వారంటీ అయితే 1 ఇయర్ చూపిస్తున్నారు. ఇక్కడ లోపల అయితే మీకు చూపిస్తాను. అంతే అండి, చాలా సింపుల్ అండి. మీకు ఇంతకుముందు అయితే సూపర్ ఎల్ఎంబి వచ్చినప్పటికీ మీకు అది ఎల్ఎంబి అనేది కొంచెం ఎక్కువ ఇది లావుగా ఉంటుందండి, కొంచెం హెవీగా అయితే కనిపిస్తుంది సూపర్ ఎల్ఎంబి అనేది. ఇది అయితే కొంచెం మీరు చూస్తున్నట్టయితే కొంచెం స్లిమ్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టు ఒక్కటే మీకు కనెక్టర్ అయితే దీనికి ఫిక్స్ చేయాలండి. దీని నుంచి అయితే మనం వేరే మీకు చూపిస్తాను, దానికి స్పెక్టర్స్ కూడా చూపిస్తాను మీకు. అలాగే పవర్ యాంప్ కూడా మనం మ్యాక్సిమం హైయెస్ట్ దీని ద్వారా వచ్చి మనకి 40 బాక్స్ అయితే మనం ఇన్స్టాల్ చేయొచ్చండి ఎక్కువ ఎల్ఎంబిఏసి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే టాటా ప్లే అని కనిపిస్తుంది, సూపర్ 2.0 ఎల్ఎంబి. అలాగే ఇన్పుట్ అలాగే వోల్ట్స్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇన్పుట్ వోల్ట్స్ కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మీకు మేడ్ ఇన్ పిఆర్సి అని కనిపిస్తుంది. అంతే అండి, దీని ద్వారా అయితే మీకు మ్యాక్సిమం అండి హైయెస్ట్ డిష్లో అయితే మీకు పవర్ యాంప్ అని ఒక బాక్స్ అయితే ఉంటుందండి. ఆ బాక్స్ నుంచి మీరు చూసినట్టయితే 40 సెటప్ బాక్స్లు అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మనం రికార్డింగ్ బాక్స్ ఉంటే రికార్డింగ్ బాక్స్ కూడా దీంతో మనం ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు దీంతోనే మనం మ్యాక్సిమం హైయెస్ట్ మామూలు బాక్స్ రండి, అంటే మీ ఇంట్లో 4 టీవీలు 2 బెడ్రూమ్లు 2 హాల్స్ ఉంటే అక్కడని సూపర్ ఎల్ఎంబి ఒక డిష్కి ఇన్స్టాల్ చేసి అక్కడ మీతే ఫిక్స్ చేసి 4 సెటప్ బాక్స్లు అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఏం లేదండి, ఇక్కడ నుంచి అయితే ఒక వైర్ అయితే మనకి ఇన్పుట్ అలా వైర్ వెళ్ళిపోతుంది. అవుట్పుట్ వచ్చినప్పటికీ అక్కడ మనకు స్పెక్టర్స్ ద్వారా మనం విడదీయాల్సి వస్తుందండి. అంటే 1-2 స్పెక్టర్స్ ద్వారానే దాని గురించి ఒక వీడియో అయితే చేస్తానండి. ఓకే, అంటే సూపర్ ఎల్ఎంబి చూపించాలని చెప్పి మీకు ఇక్కడ గ్రిల్ కూడా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే. ఓకేనండి, ఓకే అండి. అక్కడ మీరు వీడియో చూస్తున్నట్టయితే నేను దీని బేసిక్ అయితే చూపించాను, అలాగే దీని బాక్స్ మీద ప్రైస్ చూపించాను. అలాగే మీకు ఈ ఎల్ఎంబి అనేది మీకు ఓన్లీ మీకు ఎప్పుడైనా సరే అండి మీ దగ్గర రికార్డింగ్ బాక్స్ ఉన్నట్టయితే, ఈ ఎల్ఎంబి అనేది రికార్డింగ్ బాక్స్ ఉన్నట్టయితే ప్రజెంట్ అయితే చాలామంది దగ్గర అయితే ఉండదు. ఎవరెవరు పాత కస్టమర్లు అయి ఉండొచ్చు, లేదంటే మాకు రికార్డింగ్ బాక్స్ కావాలని కొంతమంది అయితే ఉంటారండి. వాళ్ళకైతే ఈ సూపర్ ఎల్ఎంబి అయితే ఫస్ట్ అయితే వాళ్ళకైతే వర్క్ అవుతుంది. సెకండ్ దీని వచ్చినప్పటికండి దీని ద్వారా మనం 4 సెటప్ బాక్స్లు మీ ఇంట్లో 2 బెడ్రూమ్లు కావచ్చు, 2 హాల్స్ కావచ్చు, విడివిడిగా మీకు బాక్స్ ఉండొచ్చు, లేదంటే మల్టీ కనెక్షన్లు 4 బాక్స్లు ఉంటే ఆ 4 బాక్స్లకి ఈ ఒక్క సూపర్ ఎల్ఎంబి వేసుకుని అక్కడైతే మీరు 4 సెటప్ బాక్స్లకి ఈ ఎల్ఎంబి వేసుకుని చూడొచ్చండి. అక్కడ కూడా మీకు సెట్ అవుతుందండి. తర్వాత మీకు చూస్తున్నప్పటికైతే దీనికి ఈ ఎల్ఎంబి మనం కొన్ని చోట్ల అండి, అంటే మీకు ఎక్కడంటే మీ సుమారుగా అక్కడ హోటల్స్ ఉంటాయండి, హోటల్స్ కావచ్చు ఏంటి, లేదంటే పెద్ద పెద్ద రూమ్స్ అయితే ఉంటాయి, అంటే చాలా పెద్ద పెద్ద టెక్నికల్గా అక్కడ ఎక్కువ రూములకి టీవీలు కావాలి అన్న చోట అయితే అక్కడ ఈ సూపర్ ఎల్ఎంబి అయితే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఈ సూపర్ ఎల్ఎంబి అక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ యాంప్ బాక్స్ అని ఉంటుంది, యాంప్ బాక్స్ అనేది ఉంటుంది. అక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్పెక్టర్స్ అయితే ఉంటాయండి. స్పెక్టర్స్ అయితే మీకు చూస్తున్నట్టయితే ఏదైతే స్పెక్టర్స్ ఉన్నాయో మీకు ఇక్కడ ఈ ఏదైతే మనం ఈ సూపర్ ఎల్ఎంబి నుంచి ఆ స్పెక్టర్స్ ద్వారా విడివిడిగా అన్ని రూములకి బాక్స్లు అయితే మనకు వైర్లు అయితే వెళ్ళటం జరుగుతుంది. దాని తర్వాత ఎన్ని బాక్స్లు కావాలనుకుంటే
అన్బాక్సింగ్ చేసుకోవచ్చు. మాక్సిమం మీకు 40 బాక్స్లు అయితే దీనికి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి, సిగ్నల్ క్వాలిటీ తగ్గకుండా. అంటే అంతమించి ఇంకా బాక్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ అయితే సిగ్నల్ క్వాలిటీ అనేది మీకు తక్కువ ఉంటుంది, అంటే పడిపోతుంది. దానివల్ల బాక్స్ అయితే కొన్ని కొన్ని సిగ్నల్ లాస్ అవుతాయడం వల్ల కొన్ని కొన్ని బాక్సులు అయితే రావు, కొన్ని వస్తుంటాయి. మాక్సిమం హైయెస్ట్ బాక్స్ వచ్చి మీకు ఈ సూపర్ ఎల్ఎంబిలో మీకు హైయెస్ట్ బాక్స్ 40 బాక్స్లు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. జస్ట్ మీకు చెప్పేదంత బేసిక్ అండి. నేను ఎప్పుడైనా సరే మీకు సూపర్ ఎల్ఎంబి అక్కడ ఇన్స్టాల్ చేసి అక్కడ బాక్స్లు వేడు అంటే ఆల్రెడీ కొన్ని లాస్ట్ టైం మీకు ఒక చోట అయితే వెళ్ళాను, అక్కడ వీడియో చేద్దాం అనుకుంటే చీకటి పడిపోయింది. ఈ సూపర్ ఎల్ఎంబిల ద్వారా 4 సెటప్ బాక్స్లు అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు. ఒక వైర్ అయితే అది కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వాళ్ళు సపరేట్ సపరేట్గా 2 బెడ్రూమ్లు 2 హాళ్ళు 2 హాల్లోకి ఈ స్పెక్టర్ ద్వారా, ఏదైతే ఈ స్పెక్టర్స్ ఉన్నాయో వీటి ద్వారా అక్కడైతే 4 సెటప్ బాక్స్లు అయితే డివైడ్ చేసి విడివిడిగా పంపించడం జరిగింది. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఈ సూపర్ ఎల్ఎంబి అందరికీ యూజ్ అయితే కాదు, కొన్ని కొన్ని చోట్ల ఎమర్జెన్సీ పర్పస్, ఇప్పుడు మీరు చెప్పినట్టు 4 సెటప్ బాక్స్లు కావాలనుకుంటే అక్కడ సూపర్ ఎల్ఎంబి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే అంటే కొంచెం ఇది హౌస్ ఎవరు, ఇది హోమ్ పర్పస్ అయితే కాదండి, హోమ్ పర్పస్ అయితే కాదు. కొన్ని కొన్ని చోట్ల అక్కడ డిష్లు ఎక్కువ డిష్లు ఇన్స్టాల్ చేయకుండా ఉండకుండా ఒక డిష్ ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ సూపర్ ఎల్ఎంబి వేసుకుని అక్కడైతే డివైడ్ చేయడానికి అయితే ఈ సూపర్ ఎల్ఎంబి అయితే వర్క్ అవుతుంది. అంతే తప్ప మీకు ప్రతి ఇంట్లో ఉన్న హోమ్ పర్పస్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సెటప్ బాక్స్ కావాలి, అక్కడ మేము ఈ సూపర్ ఎల్ఎంబి వేసుకుంటాం అంటే దీనికి కాస్ట్ అంటే ఎక్కువ ఉంటుందండి. హైయెస్ట్ ప్రైస్ మ్యాక్సిమం లేదన్నా 1500 దాకా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బాక్స్ మీద ప్రైస్ చూపించినప్పటికీ 1921 రూపాయ అయితే మనం ఈ ప్రైస్ అయితే ఉంది బాక్స్ మీద ప్రైస్. ఓకేనండి, జస్ట్ బేసిక్ అయితే చెప్పానండి. దీని గురించి అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సూపర్ ఎల్ఎంబి ద్వారా చాలా అయితే అంటే దీంట్లో క్వాలిటీ కూడా మీకు మామూలు ఎల్ఎంబి సింగిల్ యూనివర్సల్ ఎల్ఎంబికి, అలాగే ట్విన్ ఎల్ఎంబిఎఫ్కి, క్వాడ్ ఎల్ఎంబిఎఫ్కి, అలాగే సూపర్ ఎల్ఎంబిఎఫ్కి, అలాగే శాట్ సిఆర్ అంటూ ఇంకోటి ఉంటుందండి, అది కూడా దాని గురించి అయితే ఒక వీడియో చేస్తాను. అంటే ఎప్పుడైనా సరే కొన్ని ఎమర్జెన్సీ పర్పస్ కావచ్చు, లేదంటే మీకు రికార్డింగ్ బాక్స్ పర్పస్, లేదంటే ఎక్కువ కనెక్షన్లు కావచ్చు, అటువంటి టైంలో అయితే యూజ్ అవుతాయి తప్ప మీకు సింగిల్ బాక్స్కి అయితే ఇది యూజ్ కాదండి. సింగిల్ బాక్స్కి వచ్చి మీకు యూనివర్సల్ సింగిల్ ఎల్ఎంబిఎఫ్ ఉంటుంది, మీకు ప్రతి వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను, అప్పుడు అయితే యూజ్ అవుతుంది తప్ప ఇది అన్ని చోట్ల అయితే యూజ్ కాదు, హోమ్ పర్పస్కి అయితే యూజ్ కాదు. 4 బాక్స్లు ఉండి 4 బాక్స్లకి ఒక ఎల్ఎంబి వేసుకోవచ్చు, లేదంటే అక్కడ ఎక్కువ కనెక్షన్ కావాలనుకుంటే అక్కడ ఇది బాక్ ఈ ఎల్ఎంబి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియోలో మీకు సూపర్ ఎల్ఎంబి 2.0 అని దాని గురించి కొంచెం బేసిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.